వెల్కమ్ టు మన డివోషనల్ టీవీ. సాధారణంగా మనిషికి కష్ట సుఖాలు ఒడిదుడుకులు తప్పవు. అయితే మనం చేసిన కర్మే మనకి ఫలితాన్ని ఇస్తుంది. అంటే మనం ఏ కర్మలు అయితే చేస్తామో దాన్ని బట్టే మన ఫలితం ఉంటుందని మన గ్రంథాలు చెప్తున్నాయి, అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు. సాధారణంగా ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించడం, అలాగే మంచి మనసుతో ఉండడం, అలాగే మంచి పనులు చేయడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే మనిషికి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రతిరోజు దైవత ఆరాధన అనేది చాలా మంచిది, అలాగే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు భగవంతుని ఆరాధన చేయడం చాలా గొప్ప విషయం, చాలా గొప్ప పని కూడా. అయితే భగవంతుని ఆరాధన చేస్తే సరిపోదు. భగవంతుని ఆరాధన చేసే ప్లేస్ కానీ గది కానీ చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ పరిశుభ్రంగానే కాదు, నిర్మలంగా స్వచ్ఛంగా కూడా ఉండాలి. భగవంతుని ఆరాధన చేసే గది కానీ అలాగే భగవంతుని విగ్రహాలు కానీ శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. కంపల్సరీ నియమాలు పాటిస్తే మీకు చాలా శుభం జరుగుతుంది. ఆ నియమాలు ఏంటంటే, భగవంతుని విగ్రహాలు కానీ గది కానీ శుభ్రం చేయడం శుక్రవారం కానీ మంగళవారం కానీ పరిశుభ్రం చేయకూడదు, అది చాలా మంచిది కాదు. శుక్రవారం ఒకవేళ చేయాల్సి వస్తే ఉదయం 6 గంటల లోపు, అంటే సూర్యోదయం లోపు పరిశుభ్రం చేసుకోవాలి. సూర్యోదయం అయిన తర్వాత పరిశుభ్రం చేసుకోకూడదు, సూర్యోదయం లోపు పరిశుభ్రం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు నీళ్ళు చల్లి వాటిని ఉపయోగించుకోవాలి. అలాగే గురువారం కానీ, అంటే ఏ రోజైనా పరిశుభ్రం చేసుకోవచ్చు విగ్రహాలని. గురువారం చేస్తే ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 5 గంటల లోపు దేవత మూర్తి విగ్రహాలని కానీ ఆ గదిని కానీ పరిశుభ్రం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఇది కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలోనే చేసుకోవాలి. సో వారంలో ఏ రోజైనా దేవతామూర్తి విగ్రహాన్ని పరిశుభ్రం చేసుకోవచ్చు, దేవుడి గదిని కూడా పరిశుభ్రం చేసుకోవచ్చు. కానీ గురువారం మాత్రం చాలా మంచి రోజు, వీటిని పరిశుభ్రం చేసుకుని ఉపయోగించుకుంటే చాలా శుభాలు జరుగుతాయని కూడా గ్రంథాల్లో ఉంది, అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు. సో ఎవరైనా దేవుని విగ్రహాలు పరిశుభ్రం చేసుకోవాలన్నా, వాటిని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలన్నా గురువారం చాలా మంచి రోజు. సో వ్యాస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.